ఆకాశం న్యూస్ కి స్వాగతం. ఆకాశం టీవీకి స్వాగతం. సైబర్ నేరస్తులు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ రోజున కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా మీకు క్యాష్ రివార్డ్స్ పంపిస్తున్నామని చెప్పి 1947 1857 అనే భారత స్వాతంత్రానికి దగ్గరలో ఉన్న ఇయర్లను పెడుతూ మనకి లింక్స్ పంపిస్తున్నారు. ఆ రివార్డ్ని మనం స్క్రాచ్ చేసినప్పుడు మన డబ్బుల్ని మన అకౌంట్ నుంచి దోచే ప్రయత్నం చేస్తున్నారు. పేయింగ్ యాప్స్ లాంటి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ ద్వారా సైబర్ నేరస్తులు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెచ్చిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సైబర్ నేరస్తులు దీన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని పేటీఎం, గూగుల్ పే లాంటి యాప్ల ద్వారా మీకు రివార్డ్ పంపిస్తున్నాము, క్యాష్ రివార్డ్స్ పంపిస్తున్నాము అని చెప్పేసి 1947 1857 అనే భారత స్వాతంత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇయర్లను కోడ్ చేస్తూ పంపిస్తూ మనకు లింక్స్ పంపిస్తున్నారు. మనం క్యాష్ బ్యాక్ వచ్చిందనే ఒక సంతోషం, అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిందనే నమ్మకంతో దాన్ని స్క్రాచ్ చేసినప్పుడు సైబర్ నేరస్తులు మన డబ్బులను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఈ 2-3 రోజులుగా ఒక ట్రెండ్ అవుతోంది, పేటీఎంలో కానీ గూగుల్ పే, ఫోన్పే లాంటి దాంట్లో జరుగుతూ ఉంది. ఒకసారి దీంట్లో చూద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే ఒక మెసేజ్ ఇస్తూ కింద 1971 అని ఉంది. అది మనకు వచ్చినట్టు చెప్తే కింద స్క్రాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ చేసి సెండ్ చేయమని చెప్తున్నారు. ఎప్పుడైనా మనకు గిఫ్ట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ వచ్చినప్పుడు మనం స్క్రాచ్ చేసినట్లయితే మనకు అమౌంట్ డీఫాల్ట్గా మన అకౌంట్లో యాడ్ కావాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనల్ని ఓటీపీ అడగడం, యూపీఐ కోడ్ అడిగారు, లేకపోతే మనకు ఏమైనా డీటెయిల్స్ అడుగుతున్నారంటే అప్పుడు ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. అది సైబర్ నేరస్తుల వల అని. కాబట్టి మిత్రులారా, ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఎలాంటి మోసాలకి గురి కాకుండా జరుపుకుందామని ఆశిస్తూ ఇట్లు మీ గడ్డం మల్లేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సీసీఎస్ హైదరాబాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆకాశం టీవీ అండ్ ఎంట్రిక్స్ న్యూస్.